हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु यम्मी यम्मी ब्रेड का मीठा एला तैयार चेसुकोला चूपिंचबोतुन्नानंडी। 15 निमिषाल्लो एंतो टेस्टी अयिना ई ब्रेड का मीठा नी ए विधंगा प्रिपेर चेसुकोलो चूसेयंडी। मरी ముందుగా ఒక 8 బ్రెడ్ పీసులు తీసుకుని ఈ చుట్టూ ఉన్న కార్నర్స్ ని మీకు నచ్చితే ఉంచుకోండి, లేదంటే కట్ చేసి తీసేసుకోండి। వీటిని మధ్య కట్ చేసుకోవాలి। మనం ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని। ఇలా ఈ విధంగా మొత్తం అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకుని ఇలా ఒక్కొక్కటిగా బ్రెడ్ పీసులను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి। ఈ విధంగా అన్ని వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు ఇదే ఆయిల్ లో కొద్దిగా జీడిపప్పులు కిస్మిస్లు వేసి దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి। మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ పాలు వేసుకోండి। అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వాటర్ ను కూడా వేసుకోవాలి। ఈ పాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి। ఇప్పుడు ఈ పాలు మరిగేలోగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని చిన్న చిన్న ముక్కలుగా చిదుపుకొని పెట్టుకోవాలి। ఈ విధంగా ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో 150 గ్రాముల షుగర్ ని యాడ్ చేసుకోండి। మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 200 గ్రాముల షుగర్ ని యాడ్ చేసుకోండి, పర్వాలేదు। ఈ పంచదార మనకు బాగా కరిగిపోయింది, పాలు కూడా కాస్తంత బాగా మరిగాయి। ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని వేసుకోవాలండి। ఈ బ్రెడ్ పీసెస్ లు పాలను బాగా అబ్జర్బ్ చేసుకుని సాఫ్ట్ గా తయారయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న 1/2 టీస్పూన్ యాలకుల పౌడర్ ని యాడ్ చేసుకుందాము। ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ జీడిపప్పు కిస్మిస్ను కూడా దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి। ఇప్పుడు మనకు బ్రెడ్ కమిటా రెడీ అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం। చూసారు కదండి, ఎంతో క్విక్ గా బ్రెడ్ కమిటా తయారైపోయింది। ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా సూపర్బ్ గా ఉంటుందండి ఈ బ్రెడ్ హల్వా। మీకు స్వీట్ ఎప్పుడు తినాలనిపించినా చక్కగా ఇంట్లోనే ఈ బ్రెడ్ హల్వాని తయారు చేసుకోండి ఫ్రెండ్స్। మరి లేట్ ఎందుకు, మీరు తప్పకుండా ట్రై చేయాలి। మరి ఇంట్లో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। మరిన్ని వంటలతో మీ ముందు ఉంటాను, బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।